అది పొదగాలి ఎదగాలి మంత్రి అమర్నాథ్ ఎగ్గోపాఖ్యానం అంటూ మీకు విషయం తెలుసా కోడి కోడిని పెట్టదు గుడ్డు మాత్రమే పెడుతుంది విషయం చెప్పింది మరి ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వారు గుడివాడు అమర్నాథ్ శనివారం హైదరాబాద్లో జరిగిన తొలి ఈ కార్ రేస్ని ఆయన వీక్షించారు అక్కడ మీడియాతో మాట్లాడారు ఇలాంటి రేసులు ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారనే ప్రశ్నకు సమాధానంగా ఈ పాయింట్ని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే ఫోర్టులు ఎలా పోయాయి అంటూ కృష్ణపట్నం గంగవరం అదానికి ఎలా దక్కాయి మోడీ జవాబు చెప్పాలి గంగవరం పోర్టు బంగారు బాతి లాంటిది విశాఖ ఉక్కు కర్మాగారమే దీనికి అతిపెద్ద వినియోగదారు అలాంటి పోర్ట్ అదాని పరమైంది తొలుతు గంగవరం వాడరేవ్లో దుబాయ్ కన్సాటియం కొన్న షేర్లను కొన్నారు ఆ తర్వాత మరో పెద్ద వాటాదారు రాజుపై ఒత్తిడి తెచ్చి ఆయన వాటాలు కొనేశారు దుబాయ్ కాన్సాటింకి ఇచ్చిన ధరే రాజుకు ఇచ్చారు పైగా ఆయన వాటాకు నగదు కాకుండా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేర్లు అంటగట్టారు ఇందులో మరో చిత్రము జరిగింది గంగవరం పోర్టులో ఏపీ ప్రభుత్వానికి కొంత వాటా ఉంది దాన్ని వదులుకోవాల్సిన విక్రయించాల్సిన అవసరం లేకుండా జగన్ సర్కార్ అదానికి తలవంచింది ప్రభుత్వ వాటాని ఆరు వందల నలభై కోట్లకు విక్రయించింది మొత్తాన్ని అదానీ ఎలా చెల్లించారు ఎప్పుడు చెల్లించారు ఈ డీల్ ఎలా జరిగింది వివరాలు ఏవి బయట ప్రపంచానికి తెలియదు ఇక బీఓటీ పద్ధతిలో నిర్మించిన గంగవరం పోర్టు ముప్పై మూడేళ్ల తర్వాత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాలి కానీ అంతకుముందే అదానీ పరమైంది కృష్ణపట్నం కూడా ఇట్లాగే మొత్తం రెండు వేల నుంచి పదమూడు రేవులు టెర్మినల్స్లో అదాని పాగా అవి చేతులు మారేలా అన్ని శక్తులు ఉపయోగించారు తొంభై మూడు శాతం అంతర్జాతీయ కార్గు ఒకే ఒక్క సంస్థ చేతిలో అదాని గొత్తాదిపత్యమే జైవ ప్రధాని మోడీకి కాంగ్రెస్ ప్రశ్నలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇందులో విశేషం ఏంటంటే ఇప్పుడు రాజుగారైనా ప్రైవేట్ సంస్థే కృష్ణపట్నాన్ని అంతకుముందు తీసుకున్నాడు అయినా ప్రైవేట్ ప్రైవేట్ోడి దగ్గర ప్రైవేట్ోడుగు ఉన్నాడు అది తప్పైపోయింది అదే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డైరీ విభాగం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వానికే సంబంధించినటువంటి పోర్ట్ ఏది మన డైరీలన్నీ కూడా విజయ డైరీ ఇట్లాంటివన్నీ ఆ రోజుల్లో ఉన్నటువంటి డైరీలన్నీ కూడా నేరుగా ప్రైవేట్కి వెళ్ళిపోయినాయి ఎందుకు వెళ్ళిపోయినాయో తెలియదు రైతుల డబ్బులతో వచ్చినటువంటి పాల ఫ్యాక్టరీలు ప్రైవేటుడి చేతిలోకి వెళ్ళిపోయినాయి ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు ఎవరి డబ్బులు ఎవరికి అట్లాగే షుగర్ ఫ్యాక్టరీలు హనుమాన్ షుగర్స్ దగ్గర నుంచి నిజాం షుగర్స్ దాకా అన్ని ప్రభుత్వ లేదా సహకార చక్కెర కర్మాగారాలు రైతులందరి డబ్బులతో వచ్చినటువంటి కర్మాగారాలు అవన్నీ ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి ఎట్లా వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి అవన్నీ కూడా చంద్రబాబు అయ్యామ్లోనే కదా అదంతా చేసింది మరి ప్రభుత్వానికి ప్రైవేట్కి వెళ్ళడంలో తప్పు లేదు ప్రైవేటు వాళ్ళై ప్రైవేటు వాళ్ళు కొనుక్కుంటే బూత్ అవుతుంది ఇది కాంగ్రెస్ నీతి ఆంధ్రజ్యోతి రీతి కాకపోతే మనం అంగీకరించాల్సినటువంటి బూతు మరొక எடிட்டோரி கலம் மோடிக்கு அதானி மச்ச